హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్. ఏంటి నేను వచ్చానంటే ఈ పాటికి మీకు విషయం సగం అర్థమే ఉంటుంది. ఎస్, బిగ్ బాస్ 7 అప్డేట్స్. ఏంటో మొన్నే చెప్పాను కదా మీకు, అప్డేట్ దొరికిందంటే చాలు వెంటనే మీతో షేర్ చేసుకోవాలి, లేదంటే కొడుకులో నొప్పి వచ్చేద్దని బాబు నాకు. ఎందుకంటే నాకున్న ఏకైక ప్రేక్షకులు మీదే, మీరు ఎంకరేజ్ చేయాలి, మేము ఎదుగుతూ ఉండాలి. ఏం లేదండి, లైక్ షేర్ సబ్స్క్రైబ్ రూపంలో మీ ఎంకరేజ్మెంట్ తెలియజేసేస్తే బిగ్ బాస్ అప్డేట్లో సక్కా చెప్పేస్తాను. అదేంటి మొన్నే చెప్పావు కదా మళ్ళీ ఏం చెప్తా ఉంటారా, ఏంటి మీ దగ్గర పెన్ను పేపర్ ఉందా, ఉంటే అర్జెంట్గా తీసుకోండి రాసుకోండి, నేను చెప్పిన పేర్లు ఖచ్చితంగా 100% వాళ్ళు మీకు ఈసారి బిగ్ బాస్ షోలో సందడి చేస్తారు, మిమ్మల్ని లభించేస్తారు, ఏడిపించేస్తారు, కవ్వించేస్తారు. ఆ పేర్లు 100% పక్కా పేర్లు నా దగ్గర ఉన్నాయి, మీరు రెడీ అంటే మొదలెడతాను. ఇప్పుడు ఫస్ట్ గుంటా వచ్చేసి నేను చెప్పే పేరు మీకు చాలా షాకింగ్గా ఉంటుంది. ఎవరో తెలుసా, సింగర్ దామిని పచ్చబొట్టేసిన పిల్లగాడా అని ఇతను పాట పాడింది కదా, ఆ అమ్మాయి బిగ్ బాస్ హౌస్లో ఖచ్చితంగా సందడి చేస్తుంది. అదేంటి మొన్నేమో స్టాండ్ బై లిస్టులో ఈ పేరు చెప్పి ఇప్పుడేమో పక్కా అంటున్నాం అంటున్నారా, మరేం లేదండి ఈ పక్కా చెప్పడానికి దగ్గర కొన్ని ఆధారాలు ఉన్నాయి. ఏంటి చెప్పమంటారా, రీసెంట్గానే దామినికి ఇప్పుడు బిగ్ బాస్ కొంటే వెళ్ళాలంటే కొన్ని ఫోటోలు తీసి అండ్ నెక్స్ట్ చేస్తారు కదా, పంపవా ఈ అమ్మాయి ఒక గ్రామంలో పుట్టింది పెరిగింది అని, ఏది అలాంటి ఏవి షూటింగ్లు ఫోటో షూట్లు దామినికి పూర్తయిపోయినాయి. అందుకునే అంత కాంటెంట్గా చెప్పేస్తున్నాను అనమాట నేను, ఈ పిల్ల ఈసారి బిగ్ బాస్లో తన పాటలతో అబ్బో దుమ్ము లేపడం పక్క. ఈ పిల్లతో పాటు ఇంకొంతమంది పేర్లు కూడా చెప్తాను. నెక్స్ట్ ఎవరో తెలుసా, ఇంతకు ముందు కూడా మీకు చెప్పాను నేను, బోలే షావలి అని మ్యూజిక్ డైరెక్టర్ కమ్మ సింగర్, జానపదాలు పాడాలంటే మనోడు తర్వాతే. ఆ లాస్ట్ టైం మనం అనుకున్నట్టు పాలేసినాను పిల్ల పూలమ్మినాను పిల్ల అని యూట్యూబ్లో అసలు మిలియన్ వ్యూస్ పోయింది కదా. ఇప్పుడు మనోడికి కూడా ఆల్రెడీ బిగ్ బాస్ వాళ్ళు పిలిచేసి షావలి రా అని చెప్పి శుభ్రంగా తలదొబ్బేసి బొట్టేసి అందంగా ఫోటో షూట్లు చేసి బిగ్ బాస్ హౌస్ కోసం రెడీ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి అమర్దీప్, ఎంతకు ఎప్పటి నుంచో అనుకుంటున్నాం అమర్దీప్, అమర్దీప్ ఫస్ట్ మనం చెప్పుకున్న పేరు కూడా అమర్దీపే, మన జానికి కలగడం లేదు. చిన్న సినిమాలో కూడా చాలా చేశాడు మనోడు, ఎలా ఉంటాడంటే చూడడానికి హీరోలాగా ఉంటాడు. అండ్ పెర్ఫార్మెన్స్ ఏంటి, డ్యాన్స్ ఈ మధ్యకాలం ఏంటిది నీతోనే డ్యాన్స్తో ఎరగదీసిపోయాడు కదా. ఈసారి ఆ బలాలన్నీ మన బిగ్ బాస్ 7లో మనం చూపించడానికి అమర్దీప్ కూడా రెడీ అయిపోయాడు. మనోడు కూడా పక్కగా మొత్తం బ్యాగ్ సర్దేస్తున్నాడు అంతే. ఇంకా బిగ్ బాస్ వచ్చి అనగానే మన 3వ తారీఖు నుంచి మొదలవుతుంది కదా, బ్యాగ్ వేసుకుని డైరెక్ట్ ఇంట్లోకి వెళ్ళిపోతాడు అనమాట. నెక్స్ట్ వచ్చేసండి రంగస్థలం మహేష్, ఈ మహేష్ కూడా బిగ్ బాస్లో సందడి చేస్తున్నాడు. ఉంటాడు అయ్యో డౌట్ బిగ్ బాస్ మాట్లాడుతున్నాడు ఇన్ని మాట్లాడలేవండి, పక్కాగా రంగస్థలం మహేష్ బిగ్ బాస్లో తన కామెడీ టైమింగ్తో చాలా అగ్రెసివ్గా పెర్ఫార్మ్ చేసి నవ్వుతాడు, ఏడిపిస్తాడు, కొట్లాడతాడు. పైగా మనోడు స్టామినా ఏంటో మీకు తెలుసు, ఎందుకంటే సినిమాలో క్యారెక్టర్లు చూసాము, ఎలా బిహేవ్ చేస్తాడో తెలుసు, చిన్న క్యారెక్టర్ని కూడా అంత క్యారెక్టర్ని మార్చేసుకుంటాడు. మరి మన మహేష్ కూడా రెడీ అయిపోయాడు బిగ్ బాస్ కోసం. నెక్స్ట్ వచ్చేసండి మీ అందరికీ బాగా తెలిసిన పేరు, ఈ పేరు కూడానే ఈ అమ్మాయి కూడా రెడీ అయిపోయింది, వాళ్ళ ఇంట్లో చెప్పేసి అమ్మా బాయ్ బాయ్ నేను బిగ్ బాస్కి వెళ్తున్నాను, బిగ్ బాస్ అయ్యాక మళ్ళీ టైట్గా తిరిగి వస్తానని. ఎవరనుకుంటున్నారా, మన కార్తీక దీపం ఇలాన్ మౌనిత డాక్టర్ బాబు వదిలేసింది. ఎందుకంటే డాక్టర్ బాబు బోర్ కొట్టాడంట బిగ్ బాస్ హౌస్లో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయాలని. పైగా మనకి ఇప్పుడు ఈ కార్తీక దీపం మౌనిత అని కానీ ఉంటుంది, హై బాబు వచ్చి చెప్పండి మా కార్తీక బాబుని ఏడిపించేస్తుంది, వంటలక్కన ఉసురు పోసుకుంటున్నాం అనుకున్నా కదా, ఆ నెగిటివ్ ఇమేజ్ అంతా తీసేసుకుని పాజిటివ్గా తనంటే ఏటో చూపించుకోవడం కోసం మరి ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లో ఎంటర్ అయిపోతుంది. తనంతా కూడా ఆల్రెడీ ఫోటో షూటు అండ్ ఏవి కూడా షూటింగ్ అయిపోయింది. ఈ అమ్మాయిలది కన్నడ కదా, అందంగా అందం పెర్ఫార్మెన్స్. మరి నేను ప్రత్యేకంగా చెప్పేది ఏమన్నది, మీరు చూసారు ఆల్రెడీ కార్తీక దీపంలో పాప ఎలా చెప్తుంది ఏంటన్నది. నెక్స్ట్ కొంటే వచ్చేసండి కాస్కో నిఖిల్, ఇప్పటివరకు ఈ పేరు చెప్పలేదు కదా మీకు, ఈ కాస్కో నిఖిల్ ఎవరబ్బా అంటారా, ఆ పిల్లగాడు నేను మాటలతో చెప్తే గుర్తుపట్టను, పక్కన ఫోటో ఉంటుంది సార్ చూడండి, పిల్లోడు ఎంఐ యాక్టివ్ అండి బాబు, అప్కమింగ్ బాబు చాలా పాపులర్ యాంకర్, మనోడు డ్యాన్సర్ యాక్టర్ యాంకర్ అద్భుతం. ఇన్స్టాగ్రామ్లోని 1 మిలియన్ ఉంటారు కదండి, 1 మిలియన్ ఫాలోవర్స్ ఉన్న అందరు సెలబ్రిటీలతో చించిక అని డ్యాన్స్ వేయటమే, మనోడు క్రేజ్ అయితే మామూలుగా లేదు. రీసెంట్గా కూడా మన ఏది అదే మిస్టర్ శెట్టి మిస్ పోల్ శెట్టి ట్రైలర్ వచ్చింది కదా, ఆ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో కనిపిస్తే మన మహేష్తో సేకెండ్ ఇచ్చుకున్నారు ఇద్దరని, నీ ఫ్యూచర్ బాగుండాలంటే నీ ఫ్యూచర్ బాగుండాలని ఆ కుర్రగాని కూడా తీసుకున్నారు. ఎందుకంటే మనోడు సోషల్ మీడియాలో ఇప్పటికైతే క్రేజ్ ఉంది, మంచి సిరీస్ మోన కుర్రాడు అనమాట. తన పేరు కాస్కో నిఖిల్ అని సూపర్ ఫేమస్, బిగ్ బాస్ అప్రోచింగ్ అయిపోయింది, మనోడు ఈసారి షోలో కనబడబోతున్నాడు.
నెక్స్ట్ వచ్చేసండి మైవీలోస్ చెప్పాను కదా మీకు గంగమ్మ ఆ బ్యాచ్ నుంచి అంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ బ్యాచ్ నుంచి వచ్చేసి మన అనిల్ గీలా మనోడు ఇప్పటి నుంచో నాకు బిగ్ బాస్లో కనపడాలందో అని గొడవ చేస్తున్నాడు అండ్ ఈ మైవీలోస్లో మనోడు చేసే కామెడీ దుబాయ్ అవడం ఫ్యామిలీ ఎంతమంది చూసాం కదా సో ఈ బిగ్ బాస్ కోరిక ఇప్పుడు తీరబోతుంది లాస్ట్ సీజన్లో రావాలి అందరూ అనుకున్నారు మనోడు వచ్చేస్తాడండి కాకపోతే ఏదో చిన్న చిన్న కారణాలు అయి ఉంటాయి కదా బిగ్ బాస్ లెక్కలో కొలతలు అనేవి ఈసారి ఆ లెక్కలో కొలతలు అన్ని ఫిక్స్ అయిపోయి అనిల్ గీలా బిగ్ బాస్ హౌస్లోకి వచ్చేయడం అనమాట నెక్స్ట్ వచ్చేసి మన శుభశ్రీ గంగూలీ ఏంటి మొన్న శుభశ్రీ అన్న ఇలా గంగూలీ యాడ్ చేసి గంగూలీగా చుట్టాలనుకుంటున్నారా గంగూలీకి వీడికి ఏం సంబంధం లేదండి వీడి పేరు గంగూలీ శుభశ్రీ అంటుంటే అందరూ గూగుల్లోకి వెళ్ళిపోయి శుభశ్రీ అని కొడుతున్నారు కొడుతుంటే మన ఆలస్యం ఉంది కదా ఆలస్యలుగా కనపడుతుంది అయ్యి బాబు ఇదేంటి బిగ్ బాస్ అడగడం అనుకుంటున్నారు అందుకనే క్లారిటీ ఇవ్వడం కోసం చెప్తున్నాడు శుభశ్రీ గంగూలీ ఈ అమ్మాయి అప్కమింగ్ హీరోయిన్ అనమాట మోడల్ హీరోయిన్ డ్యాన్సర్ కూడా ఈ అమ్మాయి కూడా చాలా బాగుంటుంది రీసెంట్గా మన పవన్ కళ్యాణ్ గారి సినిమా ఉంది కదా ఓజీ సుజిత్ ఆ సినిమాలో చిన్న క్యారెక్టర్లో చేస్తుంది అమిగోస్లో కూడా ఉంటుంది కరెక్ట్గా చూస్తే మనకి ఓ ఈ అమ్మాయి మనకు తెలియపోవడం ఏంటది హీరోయిన్గా చేస్తూనే చిన్న చిన్న స్పెషల్ పర్ఫార్మెన్స్లు డ్యాన్సులు అవన్నీ చేస్తుంటుంది ఈ అమ్మాయికి కూడా బిగ్ బాస్ డీలింగ్ అయిపోయి సెకండ్ ఇచ్చేసి వెల్కమ్ టు బిగ్ బాస్ అని పిలిచేశారంట ఎస్ ఐఎమ్ రెడీ అని ఆ పిల్ల కూడా చెప్పేసింది అంటున్నారు నెక్స్ట్ వచ్చేసి పొస్ట్కుంట మనం ఒక వీడియో చేసాం ఎవరెవరు ఉంటున్నారు ఏంటి ఉండొచ్చు అని ఆ లిస్టులోంచి ఇంకొకళ్ళ ఫైల్ వేయాలి ఎవరు తెలుసండి మోడల్ ప్రిన్స్ ఎవర్ ఆ ప్రిన్స్ ఎవరో మంచి దిట్టంగా ఉంటాడండి కుర్రోడు ఆ పిల్లవాడు ఫైల్ అయ్యాడు ఇదేంటి ఇప్పుడు దాకా ఈ పేరు ఎవరో చెప్పలేదు కదా మళ్ళీ ఎందుకు ట్రిగర్ అయిందంటారా ఏం లేదండి బిగ్ బాస్ వాళ్ళు ఆల్రెడీ ఈ అబ్బాయితో సెర్చ్లు అయి చేశారు కానీ ఎక్కడ తేడాలు ఉంటాయి కదా ఊరుకోవడం లేదు రీసెంట్గా కలిసి రబ్బ ఇంక అన్నీ కాదు నీ మోడల్ షోలు ఏమైనా చేయాలంటే మా హౌస్లో చేసి సెకండ్ ఇచ్చేసి బిగ్ బాస్ 7లోకి రీసెంట్గా ఫోటో షూట్ అయింది మనోడిది చుట్టుపక్కల వాళ్ళు మనం తిరుగుతూ ఉంటాం కదా బాబు బిగ్ బాస్కి ఎవరుతున్నారు బిగ్ బాస్ ఎవరుతున్నారని అలా మన సర్కిల్ని వాళ్ళని వీళ్ళని అడిగి గ్యాదర్ చేసి ఫైనల్ అనుకున్న పేర్లు అనమాట ఇవన్నీ మనోడిది కూడా ఫోటో షూట్ ఏవి కూడా షూట్ చేశారు ఒక తన నేపథ్యం అది ఇది అని అదిరిపోతారండి ఆ కుర్రగాడు కూడా ఇప్పుడు బిగ్ బాస్ 7లో కనబడిపోతున్నాడు మోడల్ అను నెక్స్ట్ వచ్చేసండి అండి ఇప్పుడు దాకా మీకు కొన్ని పేర్లు చెప్పలేదు నేను ఇంతకుముందు ఉంటారు అని ఈ పేరు నాకు రీసెంట్గా తెలిసినాడు బాబు మీకు ఏం చెప్పాను ఐశ్వర్య ఉంటుంది అగ్నిసాక్షి అమ్మాయిని చెప్పాను కదా ఆ సీరియల్లోని హీరో మీకు జ్ఞాపకం ఉన్నాడా అదేనండి బాబు అంబటి అర్జున్ ఆ అబ్బాయి కూడా ఉంటున్నాడంట ఇదిటి సడన్ సర్ప్రైజ్ అంటారా నాకు కూడా అది తెలుసుకుంటే షాక్ తినేహేనండి బాబు ఆ అబ్బాయి బ్యాక్గ్రౌండ్ చాలా అంటే హీరో అవ్వాలని కసితో బాడీ పుట్టప్ చేసి ఓ పెద్ద స్ట్రగుల్ స్టోరీలు అండి మన బిగ్ బాస్ అంటే ఏంటి పక్కింట్లో ఏం జరుగుతుంది అసలు ఆ లైఫ్లో ఏంటి తొంగి చూసేసి అయ్యో అలాగా అని అనుకుంటాం కదా అలాంటి రియాక్షన్స్ కావాలంటే అలాంటి పెయిన్ ఉన్న కథలు అదే బాధలంగా ఉంటాయి కదా కింద నుంచి పోయి కూర్చోడని చెప్పుకుని అలాంటి కథలు ఉంటే బిగ్ బాస్కి ఇంట్రెస్టింగ్ ఉంటుందని ఈ అర్జున్ సెలెక్ట్ చేసుకున్నారంట ఇతను ఫస్ట్ సీరియల్స్ కింద రాలేదండి అర్ధనారి అని ఒక సినిమా వచ్చిందండి బాబు అది ఒక భారతీయ సినిమాలా ఉంటుంది హిజ్రాల నేపథ్యంలో చేసుకుని ఓ సూపర్ సినిమాలండి బాబు ఆ సినిమా పెద్దగా ఆడలేదు ఆ తర్వాతే రాఘవేంద్ర గారు దృష్టిలో పట్టడం అగ్నిసాక్షి సీరియల్ తర్వాత సీరియల్లో సీరియల్స్ చేసుకుంటూ అలా ఇప్పుడు సినిమాలు కూడా చేశాడు ఒకటి రెండు చిన్న సినిమాలు దాంతోపాటు సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ కూడా చేస్తున్నాడు అర్జున్ అంబటిని మీరు అగ్నిసాక్షి చూస్తే అబ్బాయి ఈ అబ్బాయి మాకు తిరిగి అంటారు మనోడితో కూడా అగ్రిమెంట్ అయిపోయింది ఇక బిగ్ బాస్లోకి రావడమే లేదు ఈ అబ్బాయి కూడా ఖచ్చితంగా బిగ్ బాస్ హౌస్లో ఉంటాడు నెక్స్ట్ వచ్చేసి పూజామూర్తి అండి ఈ పేరు ఇప్పుడు వరకు అసలు మనం మాట్లాడుకోలేదు ఆ అమ్మాయి ఎవరో పూజామూర్తి ఏంటి కొత్తగా ఉంది అనుకోవచ్చు గుండం కథ సీరియల్ ఉందా ఫస్ట్ సీరియల్ కాకుండా సీజన్ 2 కింద మొదలెట్టారు కదా అందులో హీరోయిన్ అసలు సడన్ సర్ప్రైజ్ అనమాట ఈ అమ్మాయి కూడా మంచి డ్యాన్సర్ ఈ అమ్మాయి కొంచెం లావుగా బొద్దిగా చూడముచ్చడగా ఉంటుంది పిల్ల ఆ అమ్మాయి కన్నడ అమ్మాయి ఆ అమ్మాయిని కూడా ఫైనల్ చేశారని టాక్ నడుస్తుంది అంటే ఫోటో షూట్ అయ్యిందా లేదా అన్నది మాత్రం నాకు క్లారిటీ లేదు కాకపోతే హౌస్లో ఖచ్చితంగా ఈ అమ్మాయి ఉంటుంది అంటున్నారు ఈసారి బిగ్ బాస్ వాళ్ళు అండి మనకి ఎంటర్టైన్మెంట్ పంచడం కోసం ఇంతకు ముందు చాలాసార్లు చెప్పే ఉంటుంది మాట్లాడుతున్నాను 50 మంది పైనే అసలు తిరుగుతూనే ఉన్నారు మా కాళ్ళు కావాలి వీళ్ళు కావాలి కానీ 50 మంది పైన తిరిగి కొంతమంది పైన చేసుకున్నారు కానీ ఫస్ట్ లిస్ట్లో కంటే ముందు వచ్చింది అనమాట ఈ అమ్మాయి ఇప్పుడు ఈ అమ్మాయి ఈ బిగ్ బాస్లోకి మీరు చూస్తే గుర్తుపడతారా మీకు ఇంకా కావాలంటే గుండం కథ సీరియల్ కొట్టారు ఆ అమ్మాయి తెలిసిపోద్ది అమ్మాయి పేరు వచ్చేసి పూజామూర్తి నెక్స్ట్ ఇంతకుముందు ఆల్రెడీ చెప్పిన పేరే అప్కమింగ్ హీరో
అసిస్టెంట్ డైరెక్టర్ గౌతమ్ కృష్ణ అని ఆకాశ వీధిలో సినిమా చేయడని చెప్పాను కదండి, అతను కూడా ఫోటోషూట్ ఇవన్నీ పూర్తయిపోయి ఖచ్చితంగా హౌస్లో ఈ అబ్బాయి కూడా ఉంటాడో, ఎందుకంటే హీరో మెటీరియల్ మనోడు చూడడానికి అందంగా ఉంటాడో, ఆట వచ్చు పాట వచ్చు. ఇప్పుడు బిగ్ బాస్ అనేది సినిమాకి కావాల్సిందేంటి, ఎంటర్టైన్మెంట్, హీరోలు కావాలి, కమెడియన్లు కావాలి, నెక్స్ట్ వచ్చేసి ఈమోషన్స్ కావాలి, అవన్నీ ఫుల్ ఫ్లెజ్డ్గా ప్రిపేర్ చేయాలంటే అది గ్లామర్ టచ్ కూడా ఉండాలి కదా. సో ఇవన్నిటిని ఎడ్డేసుకుని వీళ్ళని ప్రస్తుతానికైతే నేను చెప్పిన 12 మంది బిగ్ బాస్ హౌస్లో కన్ఫామ్గా కనపడతారండి, ఎలాంటి అనుమానం లేదు. మీరు కూడా నేను ఎలా చెప్తానంటే పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ ఉందా, ఏ సాంబా రాసుకో, ఆ టైప్లో అనమాట వీళ్ళు అయితే ఖచ్చితంగా బిగ్ బాస్లో కనపడతారా. నా దగ్గర బలమైన ఆధారం ఏంటంటే ఫోటో షూటింగ్లు చేస్తాంటారని చెప్పాను కదా ఇంతకుముందు, ఓళ్ళే ఫోటోషూట్లు రెడీ అయిపోయి కొంతమందికి అయితే ఫోటోషూట్లు చేయరు, కొంతమంది రెడీ టు అనమాట, అంటే రేపు ఎల్లుండో వాళ్ళ కార్యక్రమం ఉంటుంది, ఇలా ఫిక్స్ అయిన వాళ్ళు అనమాట వీళ్ళందరూ. మీరు మరి మొన్న ఒక లిస్ట్ చెప్పావు, సాగర్ అన్నావు, నెక్స్ట్ వచ్చేసి శీతల్ గౌతమ్ అన్నావు, ఎంతమంది పేరు చెప్పావు, ఇప్పుడేంటి 10 మంది పేరు చెప్తుంటే వాళ్ళు కూడా ఉంటారండి, మొత్తం ఎంతమంది 21 మంది ఉంటారు హౌస్లోని. ఇప్పుడు మీకు ఎన్ని పేర్లు చెప్పాను నేను, 12 పేర్లు చెప్పాను, ఇంకా మీకు ఎన్ని 10 పేర్లు ఉన్నాయి. ఆ 10 పేర్లలో నేను ఇచ్చిన లిస్టులో వాళ్ళు 1 బై 1 వస్తానే ఉంటారు. ఓసారి ఆ పాత్ర లిస్టులు మీకు ఏం చెప్పాను సార్ గుర్తిచేస్తాను చూడండి, మన రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ సీరియల్ మొగల్ రేకుల సీరియల్ సాగర్ అని, నెక్స్ట్ వచ్చేసి శీతల్ గౌతమ్ చెప్పాను కదా అందంగా ఉంటుంది అమ్మాయి, సూపర్ ఉంటుందని ఆ అమ్మాయి, ఐ అగ్నిసాక్షి ఐశ్వర్య, నెక్స్ట్ వచ్చి తాండ్ర అనుసారెడ్డి, వీళ్ళందరూ కూడా ఉంటారు. కాకపోతే అంటే నడుపుతుంది అనమాట, బేరం ఉంటుంది కదా, ఇప్పుడు ఎలాగని మార్కెట్లు కానీ చూసి తప్పని బుక్ చేస్తారటండి, కొంచెం బార్గెనింగ్ ఉంటుంది, అమ్మ మేము ఎంత ఇస్తాము రండి మా ఎంటర్టైన్ చేయండి మీకు పేరు వస్తుందని, అలాగే లేదు మాకు ఎంత కావాలని ఈ మాటలు నడుతున్నాయి. ప్రస్తుతానికైతే ఈ 12 మంది ఖచ్చితంగా హౌస్లో కన్ఫర్మ్. నెక్స్ట్ వచ్చేయండి ఈసారి బిగ్ బాస్ అందరికీ ఓ మంచి జలక్కి ఇవ్వబోతానండి. అదేంటి తెలుసా, మీకు ఒక హీరో గుర్తునే ఉంటాడు మొత్తప్ప మొత్తప్ప అని, అబ్బాస్, ఈనీతు అబ్బాస్ ఇద్దరు ఉంటారు కదా, అందులో అబ్బాస్, అబ్బాస్ ఎంత ఫేమస్ అంటే ఏ కటింగ్ షాప్కి వెళ్ళినా అబ్బాస్ కటింగ్ ఏనా అని అడిగేవారు. ఆ అబ్బాస్ ఈసారి బిగ్ బాస్ సీజన్లో కనిపించాడని గట్టి కనపడుతుంది. ఎందుకో తెలుసండి, మన ఊరితో మరి ఆ రేంజ్లో చర్చలు నడుపుతున్నారు, ఇలాంటి గ్లామర్ ఉంటే షో ఎక్కడ వెళ్ళిపోద్ది కదా. 6 ఆల్రెడీ డేలాబడిని ఇష్టంగా ఉంది, దాని లేకపోతే ఏం చేయాలి, ఇలాంటి స్టార్ క్యాస్ట్ ఉండాలి, అందం ఉండాలి, ఎంటర్టైన్మెంట్ ఉండాలి, అందుకే పకడ్బందీగా ప్లాన్ చేసి అబ్బాస్ను కూడా తీసుకురావాలని చూస్తున్నారు. ఈసారి మనం ఇంతకుముందు చూసుకున్నాం కదా, ఇది వారానికి ఒకసారి ఎలిమినేషన్, ఇప్పుడు అలా లేదు, వారానికి 2 సార్లు ఎలిమినేషన్, ఎవడుంటాడు ఎవడపోతాడో తెలదా, టపాటప పోతూ ఉంటారు, వైల్డ్ కార్డ్ ఎంట్రీలతో సకాసక వచ్చేస్తారు. ఇప్పుడు మనం అనుకున్న పేర్లో ఒకవేళ హౌస్లో అయ్యో మీరు ఆ రోజు చెప్పారు 21 మంది కన్ఫర్మ్ ఉంటారు, వీళ్ళు ఏరైతే మీరు కంగారు పడకలేదు, వైల్డ్ కార్డ్ ఎంట్రీల ద్వారా అయినా సరే మనం చెప్పిన పేర్లు హౌస్లో సందడి చేయడం అయితే కన్ఫర్మ్. ఎందుకంటే నా దగ్గర ఉన్న బలమైన సోర్స్ మన రీసెర్చ్ అలాంటిది, మమ్మల్ని ఎంకరేజ్ చేసేయండి, బిగ్ బాస్ అప్డేట్లు ధనా ఇచ్చేస్తాము, మీరే చూసి మై మర్చిపోతారు. ఇది ఈరోజు బిగ్ బాస్ అప్డేట్.